గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. మనిషే ఏలనారంభించినప్పుడు పన్నెండేండ్రవాడై యెరూషలేములో 85 సంవత్సరములు ఏలెను. రైట్, అందరము కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన మా ప్రభువ, కృపగల మా రక్షక, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభువ, చదవబడిన లేఖన భాగం మేము అర్థం చేసుకునే జ్ఞానము పరిశుద్ధాత్మను దయచు. చేరువచ్చిన బిడ్డలందరిని దీవించండి. అయా ప్రభునైన మాట్లాడుచున్న మీ దాసుని మీ సెలవు చాటును మరుగు చేయమని, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, ఇంతవరకు చక్కటి పాటలు స్త్రీలు చాలామంది మంచి మంచి పాటలు పాడారు, చక్కటి మ్యూజిక్ అందించారు. అదే రీతిగా ఉదయకాలం నుండి పరిచర్య చేశారు అనేక మంది. వారందరిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మరి భయంకరమైన ఎండ అయినా కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి అని దూర ప్రాంతాల నుంచి కూడా రావడము చాలా ఆశీర్వాదకరమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, మరి నిజముగా ఈ వారము బుధవారం నుంచి ప్రతిరోజు కూడా ప్రార్థన జరిగింది. అందరి బట్టి మేము హైదరాబాదు వెళ్ళి మరలా బుధవారం రావడం జరిగింది. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, అక్కడ ఎండలు ఉంటాయి, ఇక్కడ కూడా ఎండలు ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉబ్బరం అక్కడ ఉండదు. ఇక్కడ ఎక్కువ చెమట, అక్కడేమో తక్కువ. సాయంకాలం అయ్యేసరికి అంతా కూడా కూల్ అయిపోదు. ఒక్క వర్షం పడితే చాలు హైదరాబాద్లో, మరి చల్లదనం అనేది ఉంటుంది. కానీ మనకి ఎన్ని వర్షాలు పడ్డా కూడా ఈ ఉడకపోయడం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంత వాతావరణం మార్పు అనేది రకరకాల ప్రదేశాల్లో మనకి కనబడుతుంది. కాబట్టి మరి మన జీవితాల్లో ఈ ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇవన్నీ కూడా ప్రతి మానవుడు కూడా ఎదుర్కోవాల్సింది. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నాకు ఎండాకాలం వద్దంటానికి లేదు, నాకు చలికాలం వద్దంటానికి లేదు, వర్షాకాలం వద్దని అంటానికి. అన్ని కాలాలు మనము ఎదుర్కోవాల్సింది, అన్ని సమస్యలు మనము ఎదుర్కోవాల్సింది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మరి చదవబడినటువంటి లేఖన భాగం 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము మరి 1వ వచనాన్ని మనము చదివాం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మనస్సే ఏలనారంభించినప్పుడు పన్నెండేండ్లవాడై యెరూషలేములో 85 సంవత్సరములు రాజులు అందరిలోకెల్లా, రాజులందరిలోకెల్లా ఎక్కువ సంవత్సరములు ఏలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మనస్సే. మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. సౌలు 40 సంవత్సరాలు ఏలాడు. 2వ రాజు ఎవరు చెప్పండి? ఇస్రాయల్ దేశానికి
దావీదు ఆయన కూడా 40 సంవత్సరాలు వెళ్ళాడు. మూడవ రాజు సలోమోను. ఈ ముగ్గురు రాజుల తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయింది. ఒకటి యూదా రాజ్యము, రెండు ఇజ్రాయెల్ రాజ్యం. కాబట్టి యూదా రాజ్యములో ఈ మనస్ అనేటువంటి వ్యక్తి 55 సంవత్సరాలు ఏలాడంటే అది మామూలు విషయము కానీ కాదు, మామూలు విషయం కాదు. ఈనాటి ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఏలడానికి చాలా కష్టపడతా ఉన్నారు. ఇంకా ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకొక 5 సంవత్సరాలు. కానీ ఇన్ని సంవత్సరాలు ఏలాలంటే అంత ఈజీ కాదు. దేవుని యొక్క కృప లేనిదే, దేవుని యొక్క ఆశీర్వాదం లేనిదే అన్ని సంవత్సరాలు ఏలలేడు. అది కూడా ఈ మనస్సే జీవితం అనేది మనం చూస్తే 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు మీ పిల్లలు ఏం చేస్తారు? 12 సంవత్సరాలు అమ్మాయి ఏం చేస్తుంది? ఏ క్లాసులో ఉంటుంది 12 సంవత్సరాలు అమ్మాయి? 6th కానీ 7th కానీ ఉంటుంది. మరి అబ్బాయి కూడా అంతే. 12 సంవత్సరాలు అబ్బాయి ఏ గోటీలు ఆటాడతాడు, బచ్చాలు ఆటాడతాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క కృప కనికిరాలు ఈ మీద ఉన్నాయి. మరి వారి యొక్క తండ్రి గారు చనిపోయిన తర్వాత హిజ్కియా ఈయన రాజ్యానికి రాజుగా నియమించబడ్డాడు. నియమించబడ్డాడు ఈయన 12 సంవత్సరాలకే రాజుగా, యెరూషలేములో రాజుగా ఉండడం అనేది చాలా ఒక గొప్ప విషయం. కాబట్టి ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి. నిజముగా ఆయన 12 సంవత్సరాలకు గొప్ప రాజుగా స్థిరపడటం అనేది అది మనం ఆలోచన చేయాల్సిన విషయం. కొంతమంది 20 సంవత్సరాలు వచ్చినా చదువు కాదు, 30 సంవత్సరాలు వచ్చినా కూడా చదువు కానే కాదు, స్థిరత్వం అనేది ఉండదు. 40 ఏళ్ళు ఏం చేస్తారే, సొంత ఇల్లు ఉండదు, స్థలం ఉండదు, లేదంటే మంచి ఉద్యోగం ఉండదు, కుటుంబం అనేది ఒక చక్కగా ఉండకుండా ఉండొచ్చు కూడా. కాబట్టి స్థిరత్వం అనేది లేనటువంటి వ్యక్తులుగా చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఈ మనస్సును స్థిరపరిచాడు, రాజుగా స్థిరపరిచాడు. 55 సంవత్సరాలు ఏలే వ్యక్తిగా నిలబెట్టాడు. కేవలం దేవుని యొక్క కృపా కనికరములని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ మనస్సే విషయంలో ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనస్సే గురించి 5 విషయాలు. ఒకటి ఏంటంటే మనస్సే ఏం చేశాడు మరిచాడు. ఎవరిని మరిచాడంటే దేవుణ్ణి మరిచాడనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి దేవుని యొక్క వాక్యంలో దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనుల చేసిన ఏ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. చెడునడత నడిచాడట. మనస్సే అంటే అర్థం ఏంటంటే మరచువాడు. మనస్సే అంటే అర్థము మరచువాడు. అది మరవడం అంటే దేవుణ్ణి మరవడం కాదు. మనం చేసిన తప్పులు మరచిపోవాలి, లోకాన్ని మరచిపోవాలి,
పాపాన్ని మర్చిపోవాలి, లేదంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను మర్చిపోవాలి. ఇవి మర్చిపోవాలి కానీ దేవుణ్ణే మర్చిపోకూడదు. ఒక వాక్యాన్ని మనం చదువుదాము. మొట్టమొదటిగా యేసేబుకు ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు తన జ్యేష్ఠ కుమారునికి ఒక పేరు పెట్టారు. చూద్దాము ఆదికాండము 41వ అధ్యాయము 50-51వ వచనం చదువుదాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపు ఇద్దరు కుమారులు పుట్టారు. ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తె యొక్క ఆసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. తన జ్యేష్ఠ కుమారుని గట మనస్సే అని పేరు పెట్టాడు. ఎందుకు? ఆయన పడినటి కష్టాలు సుమారు 13 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాడు. ఆ బాధలన్నీ మర్చిపోవడానికి తన కుమారునికి, జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. ఆ బాధలు మర్చిపోవాలి, కష్టాలు మర్చిపోవాలి, లేదంటే లోకాన్ని పాపాన్ని నీవు ఇదివరకు దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటన్నిటిని మర్చిపోవాలి కానీ దేవుణ్ణి మర్చిపోకూడదు. ఈ మనస్సు అనేటువంటి వ్యక్తి మరిచాడు ఎవరిని? దేవుణ్ణి మరిచాడు. దేవుడే కదా దీన్ని స్థిరపరిచింది. 55 సంవత్సరాలు రాజుగా స్థిరపరిస్తే దేవుణ్ణే మర్చిపోయాడు. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడలారా, వాళ్ళ తండ్రి ఏదైతే వద్దనుకున్నాడో వాటిని తీసుకొని వచ్చి మరలా మరి స్థాపించి వాటికి విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి మరవడం అనేది అది మంచి ఆలోచన కాదు. చాలామంది క్రిస్మస్కి దేవుని గుర్తు చేసుకుంటారు, చాలామంది ఈస్టర్ గుర్తు చేసుకుంటారు, గుడ్ ఫ్రైడే గుర్తు చేసుకుంటారు. అయ్యో నా దేవుడు ఎంత కష్టపడ్డాడు, ఎంత బాధపడ్డాడో 40 రోజులు ప్రార్థనకు వస్తారు. ఆ తర్వాత ఇక ప్రార్థన లేదు, ఏం లేదు. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను స్థిరపరిచి బలపరిచి చక్కటి భవిష్యత్తును, ఉద్యోగాన్ని ఇచ్చి అన్ని విధాల పోషిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణే మర్చిపోతే ఎలాగా? బైబిల్లో ఒక మాట ఉన్నది, కన్యక తన ఆభరణమును మరచునా? పెండ్లి కుమార్తె తన వడ్డానమును? ఆ వాక్యం చెప్పండి అమ్మా. వెరీ గుడ్. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం చదువునా. యిర్మీయా గ్రంథము 2:32 కన్యక తన ఆభరణమును మరచునా? పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా? నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు. లెక్కలేనన్ని దినములు దేవుని మరిచారు. ఆభరణాలు, వెండి బంగారాలు ఎంత మక్కువో ఆడవారికి, బీరువాలు పెట్టుకొని అవి చూసుకుంటూ ఉంటారు. నీ డబ్బు ఎక్కడి యొక్క మనసు కూడా ఉంటుందని అంటారు బైబిల్లో కూడా. కానీ డబ్బుకు వచ్చిన విలువ, వెండి బంగారాలకు ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వడం లేదు. కన్యక, పెండ్లి కుమార్తె తన ఆభరణములు, వడ్డానము మరచిపోదు. వాటి కోసము ఎన్నో ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న ముక్కుబుట్టగా, ఒక చిన్న వెండి బంగారము కానీ ఒక చిన్నది కానీ పోతే 10 సార్లు చీపిరి పెట్టి ఊడ్చి దాని దొరికేంత వరకు మరలా వెతుకుతా అని బైబిల్లో. మరి దేవుణ్ణి మీరు వెతకరా? దేవుణ్ణి కలిగి ఉండవద్దా? దేవుణ్ణి పోగొట్టుకుంటారా?
మనస్సే కూడా మరుచే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరిని? దేవుని. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుణ్ణి మరచువారులారండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చి వేస్తానన్నాడు. మాట ఎంత భయంకరం! దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకునుడి, లేని ఎడల నేను చీల్చి వేస్తానని. కాబట్టి మనస్సే దేవుణ్ణి మరచాడు, మనస్సే దేవుణ్ణి మరచాడు. ఈరోజు ఆదివారమా? ఈరోజు ప్రార్థనకి వెళ్ళొచ్చారా? అన్నీ ఉంటే శుభ్రంగా తినడం త్రాగడం, ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏ ఆలోచనలు కానీ దేవుని స్తుతించాలి ఘనపరచని ఆలోచన ఉండదు. ఆ ధనవంతుడిలాగా దేవునికి ప్రయారిటీ ఇవ్వలేదు. కాబట్టి మనస్సే మరిచాడు, దేవుణ్ణి మరిచాడు. ఇంకా ఏం మరిచాడు? దేవాలయాన్ని మరిచాడు. దేవాలయాన్ని కూడా మరిచే వాళ్ళు ఉంటారు. దేవుడే లేకపోతే దేవుని ఆలయం ఎలా గుర్తుకొస్తుంది? దేవుడే నీ హృదయంలో లేకపోతే దేవాలయం గుర్తుకొస్తుందా? దేవాలయం కూడా గుర్తుకు రాదు. ఇటో తిరుగుతూ ఉంటారు అందరు కూడా, కానీ ఈ దేవుని ఆ కన్నెత్తి కూడా చూసేవారు లేరు. ఎప్పుడు చూస్తారు? బాధలు కష్టాలు కన్నీళ్ళు వస్తే అప్పుడు చూస్తారు. అప్పుడు దేవుడా ఎక్కడున్నవయ్యా, ఎక్కడున్న మా చర్చి, ఎక్కడున్న మా పాస్టర్ గారని అప్పుడు చూస్తారు. దేవుని అలాయని మరిచేవారు ఉన్నారు, దేవుని మరిచేవారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలచెను, మరియు నా నామము ఎన్నటన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెను, అక్కడున్న యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. ఆ మందిరములో కూడా బలిపీఠాలు కట్టించాడు, చేయరాని కార్యములు చేశాడు. దేవునే కాదు, దేవుని మందిరాన్ని కూడా మరచిపోయాడు. దేవుని యొక్క మందిరాన్ని మరిచే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవునికి ఇవ్వనటువంటి స్థలము, దేవుడే చెప్పాడు, నా మందిరము, నా మందిరం ఇక్కడ ఉండాలి. ఆ స్థలములోనే రకరకాల దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ కూడా క్రమము తప్పి పద్ధతులు మార్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. దేవుణ్ణే మరిచాడు, దేవాలయాన్ని మరిచాడు. ఇంకా మనం చూస్తే మనస్సే దేవుని వాక్యాన్ని కూడా మరిచాడు, దేవుని వాక్యాన్ని కూడా మరిచాడు. అదే అధ్యాయం 33వ అధ్యాయం దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10వ వచనం మాత్రం చదువుదాం. యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానములు పంపినను, వారు చెవియొగ్గకపోయి దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు. దేవుని వాక్యాన్ని కూడా మరిచిపోయేవారు ఉన్నారు, గ్రహించేవారు లేరు. దేవుని వాక్యాన్ని కూడా మరిచారు. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడలారా, గమనించండి, దేవుడే లేనప్పుడు దేవాలయం ఎక్కడ కనపడుతుంది? దేవాలయమే లేనప్పుడు, దేవుని వాక్యమే మనుషులో లేనప్పుడు ఏముంటాయి? ఆచారాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. చూడండి దేవుని యొక్క వాక్యం అక్కడే మరి 33వ అధ్యాయం దినవృత్తాంతములో 5-6 వచనాలు చదువుదాం. మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములు కట్టించెను. బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు,
కర్ణ పిశాచములతోను సోదగండ్రతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయన కోపము పుట్టించెను. ఎలా ఉన్నాడు ఆయన? చిల్లంగితనమాట. ముహూర్తములు కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు, రకరకాల బలిపీఠాలు కట్టించాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడు ఆయన? దేవుడు ఆయన హృదయంలో లేడు, దేవుని ఆలయం ఆయన దగ్గర లేదు. దేవుని ఆలయం లేనప్పుడు దేవుని వాక్యము కూడా ఆయన దగ్గర లేదు. దేవుని వాక్యము లేనప్పుడు మనుషులు ఎటు పరిగెత్తారు? కర్ణ పిశాచుల దగ్గరికి, తాయెత్తలు కట్టుకోవడానికి పరిగెత్తారు, విభిదు కోసం పరిగెత్తారు, కాటుకల కోసం పరిగెత్తారు. పిల్లోడు పుడితే ఏడగ బొట్టు ముక్కు బొట్టు, దీనికి పూసలు, నడుము గజ్జలు, ఇవన్నీ ఎందుకంటే దిష్టి అంట. అబ్బాయి తెల్లగా ఉండనుకో నల్లగా కలర్ మారిపోతాడు. అవి పూసామనుకో నల్లగా ఉన్నటువంటి అమ్మాయి కూడా తెల్లగా తయారైపోతుంది. చాలామంది ఇవే చేస్తూ ఉంటారు. దేవుని నమ్మరు, వాక్యాన్ని నమ్మరు. వాక్యం నీకు చోట్లేదు, వాక్యానికి చోట్లేదు. అందుకే నానా రకాలుగా మనుషులు పరిగెత్తూ ఉంటారు. అటు ఇటు ఇటు అటు ఇటు అటు సాతాను హృదయంలో ఉండి, ఏ రా ఇది కాదు, పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్పుకొని వాళ్ళు ప్రార్థన చేసుకొని మన పని మనం చేయాలి, మన పని మనం చేయాలి. ముహూర్తాలు ఇల్లు కట్టి ఒక ఆయన, అయ్యా పైన కంత వస్తూ కింద కంత రెండు ఎవరిచ్చారండి? దేవుడిగా ఇచ్చింది. దేవుడు ఇచ్చినప్పుడు వాడి దగ్గరికి పోవడం ఏంటంటే కర్ణ పిశాచుడి దగ్గరికి, వాడి దగ్గర అయ్యా ఎప్పుడు ముహూర్తం మంచి ముహూర్తం, వాడేం చెబుతాడు? అయ్యా రాత్రి 11 గంటలకండి, రాత్రి 11 గంటలకు మీ పాస్టర్ గారిని పిలిచి 4 బిందెలు నీళ్ళు తీసుకొచ్చేసి 4 చీపిరికట్లు భుజాన్ని పెట్టుకొని మొత్తం తిరగండి, అవసరమైతే ఒక ఆవు దూడను కూడా తిప్పండి, గజ్జల ఎగురుతూ ఉంటుంది బాగా, అది పెండ ఉత్సా వేసేదంతా కూడా గలీజ్ చేస్తే అప్పుడు ఆశీర్వాదాలు పైనుంచి డబ్బు మూటలు పడిపోతాయి. దీనివల్ల ఒక ఆయన చేశాడు, రాత్రి 10 గంటలకేమో చిన్న కింద పోర్షన్ రిబ్బన్ కటింగ్ చేస్తే తెల్లవారు మళ్ళీ 10 గంటలకి పైదాన్ని చేయాల. ఒకసారి చేయకూడదు, అది ఆశీర్వాదం కాదు. వాడు ఏం చేస్తాడో చేస్తాడు. ఎందుకు? వాక్యము హృదయములో లేదు. మనిషి హృదయములో వాక్యము లేనప్పుడు నానా ప్రయత్నాలు చేస్తాడు, ఏ చెప్పినా చేసేస్తారు. భూమిని ఆకాశ సర్వలోకాన్ని కలిగేసిన దేవాతి దేవుని విడిచిపెట్టి, దేవాలయాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వీటన్నిటినీ వెంబడబడిపోతున్నారు. మనం పరుగులెత్తున్నాడు. ఏమన్నా మార్పు వస్తుందా? ఏమన్నా కుటుంబంలో మార్పు వస్తుందా? ఏమి రాదు. ఇక్కడికి వచ్చినాకే నాకు ఆ దరిద్రం పట్టింది. హైదరాబాద్లో లేవు ఇలాంటి సేవ చేస్తా నేను. మనకి 2 సంఘాలు ఉన్నాయి, ఒకే సంఘ కాపరి. అక్కడ ఇల్లు ఓపెనింగ్ అండి 11 గంటలకి, పెద్ద సంఘంలో అండి ఇల్లు ఓపెనింగ్ 11 గంటలకే. పరీక్ష అయ్యగారికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్తే వీళ్ళు, అయ్యా మేము ఓపెన్ చేసుకుంటాం, మేము ప్రార్థన చేసుకుంటాం. అంటే ఏంటి? అయ్యగారు లేకపోయినా దేవుడు లేకపోయినా ఏం అక్కర్లేదు, మాకు ఆ ముహూర్తం రోజున ఆ 2 గంటలకు మనం కరెక్ట్గా పాలు పొంగించాలి అంతే దాంట్లో, అప్పుడు మాకు ఆశీర్వాదం అని దేవుడి ప్రార్థన. దేవుడు మాకు ఇలాంటి మనుషులు ఉన్నారు. మనస్సు కూడా అలాగనే చేస్తాడు, దేవుణ్ణి మరిచాడు. నువ్వు మరవాల్సింది దేవుణ్ణి కాదు, పాపాన్ని మరు, లోకాన్ని మరు, ప్రతి శాపానికి కీడుకు దూరముగా ఉండు, దేవాలయానికి దూరముగా ఉండద్దు, దేవుని వాక్యానికి దూరముగా ఉండు. వెలుక్కు చీకటికి పొత్తెక్కడా? క్రీస్తుకు బెలియాకి పొత్తెక్కడా? కాబట్టి ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి,
దేవుణ్ణి ఎప్పుడు కూడా నీవు మరవద్దు, దేవాలయాన్ని మరవద్దు, అదే రీతిగా వాక్యాన్ని కూడా మరవద్దు అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత రెండవ విషయం, మనస్సే రెండవ విషయం ఏం చేశాడంటే మునిగిపోయాడు. మనస్సే ఒకటేమో మనస్సే మరిచాడు, ఇంకొకటి మునిగాడు. ఎలా మునిగాడు? అన్ని ఆచారాల్లో మునిగి సర్వనాశనం అయిపోయాడు. ఎంత గొప్పగా హెచ్చించినటువంటి దేవుని ప్రక్కన పెట్టినందున ఆయన సమూలంగా మునిగిపోయాడు. దేవుని యొక్క వాక్యం చదువుదాము. మనస్సు గురించి రెండవ దినవృత్తాంతాల గ్రంథం 33:11 కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరే. ఒక గొప్ప రాజు, 55 సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎందుకు మునిగిపోవాల్సి వచ్చింది? ఎందుకు బంధించబడవలసి వచ్చింది? సంఖ్యలతో పారిపోకుండా బంధించి బబులోను దేశాన్ని తీసుకెళ్లారట. కాబట్టి ప్రియా, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత గొప్ప రాజు మునిగిపోవడం ఎందుకు? దేవుని మాట లెక్క చేయలేదు అందుకే మునిగిపోయాడు. దేవుని మాట వినలేదు అందుకే ఆయన బంధించబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. కాబట్టి ప్రియా, దేవుని సంఘమా, ఎన్నో మార్లు దేవుడు నీకు అవకాశాలు ఇచ్చాడు. నా సన్నిధికి రా, నా సన్నిధికి రా, నా మాట విను, నాకు లోబడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇంకా హెచ్చిస్తానని దేవుడు చెప్తుంటే ఆ అవకాశాలన్నీ కూడా వదిలేస్తారు. మూర్ఖ హృదయం కలిగిన వారట. మూర్ఖ హృదయం కలిగిన వారు, మనస్సు ఎలాంటి వారే మనుషులందరూ కూడా వినరు దేవుని మాట, లెక్క చేయరు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. యిర్మీయా గ్రంథము 11:7-8 యిర్మీయా గ్రంథము 11:7-8 చదువుదాం. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని నా మాట వినుడి అని పెందల కడలేచి చెప్పుచూ వచ్చాను. అయినను వారు తమ దుష్ట హృదయముతో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి చెవి ఎగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరించవలనని నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని నా నిబంధన నుండి వాటన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు నువ్వు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతున్నాడు. ఎన్నిసార్లు లోబడమని గద్దించాడు, ప్రవక్తలను పంపించాడు, అయినప్పటికీ మనస్సే లోబడలా. అందుకే సంఖ్యల చేత బంధించబడి ఆయన మునిగిపోయాడు. దేవుడే శత్రువు అయిపోయాడు. బైబిల్లోని శాపములన్నీ కూడా ఆయన మీదకి వచ్చేస్తున్నాయి. కాబట్టి దేవుడే శత్రువు అయితే ఇశ్రాయేలు అందరూ కూడా ఇబ్బంది పడసాగారట. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయనే శత్రువు అయితే ఇక ఏముందండి? ఇక ఎవరు సహాయం చేస్తారు? న్యాయాధిపతుల గ్రంథములో 2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము మరి 13 చదవండి. వారు యెహోవాను విసర్జించి బయలును
అష్టారోతును అష్టారోతును పూజించిరి. ఆ కాబట్టి కాబట్టి యెహోవా కోపాగ్ని యెహోవా కోపాగ్ని ఇశ్రాయేల మీద మండెను ఇశ్రాయేల మీద మండింది. ఆయన దోచుకొని వారి చేతికి ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించను వారిని అప్పగించను వారి ఇశ్రాయేలులను వారి ఇశ్రాయేలులను దోచుకొనిరి. ఆ ఆయన ఆయన వారి చుట్టూ ఉన్న వారికి వారి చుట్టూ ఉన్న వారికి శత్రువుల చేతికి శత్రువుల చేతికి వారిని అప్పగించను వారిని అప్పగించను గనుక గనుక వారు వారు తమ శత్రువుల ఎదుట శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి నిలవలేకపోయిరి. యెహోవాయే వారికి శత్రువైపోయాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మాట వినాలి. లేదంటే మనస్సే మునిగిపోయినట్లుగానే మనుషులు కూడా మునిగిపోతారు. కాబట్టి మనస్సే జీవితము. ఒకటి ఆయన మరిచాడు, రెండవది ఆయన మునిగాడు, ఇంకోటి మూడవది ఏంటంటే మారాడు. మనస్సే మారాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత మారాడు. చూద్దాం ఒకటవ దినవృత్తాంతాల గ్రంథము 33వ రెండవ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాలు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయన మరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడైనాడని జైలు పోయినా కానీ ఈయనకు అర్థం కాలేదు. సంఖ్యలతో బంధించినవి కానీ ఈయనకు అర్థం కాలేదు. సరి అయిన భోజనం లేనప్పుడు కానీ ఈయనకు అర్థం కాలేదు. అప్పుడే మనసు మార్చుకొని తగ్గించుకొని యెహోవా దేవుడని తెలుసుకున్నాట. అప్పుడు దాకా ఆయనకి ఏమీ అర్థం కాల, కాళ్ళు ఎగరేశాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో అప్పుడు ఆయనలో మార్పు వచ్చింది, మనస్సులో మారాడు. మారాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు శ్రమను పంపించి మార్చుకుంటాడు, కష్టాన్ని పట్టించి నిన్ను మోకరింపజేస్తాడు దేవుడు. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, సంసోను బలాఢ్యుడు, ఆత్మ కలిగిన వాడు, ఎంతమందినైనా అవలీలగా చంపగలిగిన వాడు, అలాంటి వాడు దేవుణ్ణి మరిచిపోయినప్పుడు తన రెండు కండ్లు ఓడవేకి తిరగల విస్తరించారు. అలాంటి వ్యక్తి కూడా ఒక సమయంలో ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ఒక్కసారికే నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు బలాన్ని ఇచ్చాడు. బలాన్ని ఇచ్చి అక్కడ గొప్ప కార్యము చేశాడు. మార్పు రావాలి, మనలో మారాలి. మనస్సే మారాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. మార్పు జీవితం అంటే నువ్వు బైబుల్ చదవాలి, మార్పు జీవితం అంటే ప్రార్థన చేయాలి, మార్పు జీవితం అంటే నువ్వు చర్చికి రావాలి, మార్పు జీవితం అంటే అది. నేను మారాను మారాను అంటే కానీ ఏ మార్పు లేదు మనుషుల్లో. చూడండి దేవుని యొక్క వాక్యము, ఒక వ్యక్తి మారినప్పుడు ఆయన దేవుడు దర్శించిన తర్వాత కొంతమంది అయ్యా ఆయన మారలేదు, ఆయన మంచోడు కాదంటే ఆయన చూడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అన్న. అపొస్తల కార్యము గ్రంథము 9:10 అపొస్తల కార్యము గ్రంథం 9:10 చదువుదాం. దమస్కులో అననీయను ఒక శిష్యుడుండెను ప్రభు దర్శనమందు అననీయ అని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను అందుకు ప్రభు నీవు లేచి తిన్నని తినబడిన వీధిలోనికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైనా సౌలు అని వారి కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు మాత్రం? ప్రార్థన చేస్తున్నాడు. మార్పు జరిగింది, దేవుడు దర్శించాడు, మార్పు జరిగింది, ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు నిన్ను ఎన్నిసార్లు దర్శిస్తున్నాడు? ఎంత వాక్యం నీ దగ్గర పంపిస్తున్నాడు? మరి నిజంగా నువ్వు మోకరిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా? మార్పు కలిగిందా? మార్పు లేకుండా
జీవితం ఎలా మార్పు వస్తుంది? ప్రార్థన చేయకుండా, వాక్యం లోపలికి వెళ్లకుండా. కాబట్టి మనస్సే మారాడు, మారాడు, మార్పు కలిగింది ఆయనలో. అందుకే తగ్గించుకున్నాడు, తగ్గించుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా నాలుగో విషయం అంటే మనస్సే మార్చాడు, మార్చాడు ఎవరిని? అనేక మందిని మార్చాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుదాము, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 14వ వచనం, ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణపు బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించను, మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెనని దేవుని యొక్క 16వ వచనం చదువు. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞాచను. హల్లెలూయా. కాబట్టి ఆయనలో మార్పు వచ్చింది, మార్చాడు, ప్రాంతాలను మార్చాడు, అనేకమైన బలిపీఠాలను దేవుని కోసం కట్టించాడు, దేవుని కోసం బలులు అర్పించడానికి వారందరిని కూడా పురికొల్పాడు. అలాగా మార్పు అనేది రావాలి. తన చుట్టూ ఉన్న వారిని మార్చాడు, తన బిడ్డలను మార్చుకున్నాడు, తన కుటుంబాన్ని మార్చుకున్నాడు, తన యొక్క సంఘ పరిస్థితులను మార్చుకున్నాడు. ప్రియా, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నిజంగా నీవు ఎవరినైనా మార్చావా? నువ్వు భార్యగా ఉన్నావు, నీ భర్తను మార్చుకున్నావా? నువ్వు భర్తగా ఉన్నావు, భార్యను మార్చుకోగలిగావా? నువ్వు బిడ్డలుగా ఉన్న తల్లిదండ్రులు మార్చారా? ఎవరి పద్ధతి వారిది, ఎవరి ఆలోచనలు వారి, ఎవరు కూడా కలిసిమెలిసి జీవించే పరిస్థితి లేదు, ఎవరు కూడా మార్చుకునే పరిస్థితి లేదు. ఎవరైనా చర్చకుని ఉంటే నీది నువ్వు చూసుకోమంటారు, నువ్వు వెళ్ళి ప్రార్థనకు చాలే అనేటువంటి స్థాయికి ఎదిగిపోయారు. కానీ మనస్సే ఆ ప్రాంత ప్రజలు అనేక మందిని మార్చాడు, స్థితిగతులు మార్చాడు. ప్రియా, దేవుని సంఘము. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మరి ఐదవదిగా మనస్సే మరణించాడు, ఐదవదిగా మరణించాడు. రెండవ దినవృత్తాంతాలు 33:20 20వ వచనం, మనస్సే తన పితరులతో కూడా నిద్రించి తన నగరమందు పాతి పెట్టబడును అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది, మనస్సే మరణించాడు. ఈ లోకంలో ఎంత గొప్ప మేధావైనా, చక్రవర్తి అయినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికిన ఒకరోజు మరణించాల్సిందే, నేను మరణించను అనడానికి లేదు. మరణము అందరికీ వస్తుంది. అయ్యో పోయావు అంట, ఎవరు కూడా శాశ్వతంగా బ్రతకరు. కానీ ఈయన నిజముగా మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి, ఈయన మరణించి సమాధులతో పాతి పెట్టబడ్డాడు. ఎవరికైనా ఆలోచన రావచ్చు, ఈయన నిజంగా పరలోకానికి వెళ్ళాడా, దేవుని దగ్గరికి వెళ్ళాడా అని. ఎవరైనా చనిపోయినప్పుడు అడు, ఈయన నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తాడా అని అనుమానం కూడా వస్తుంది చాలామంది. ఎందుకు? వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి, మనస్సేగా బ్రతికాడు, ఆ తర్వాత తను తగ్గించుకున్నాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, అన్నీ కూడా క్రమపరిచాడు. ఆయన ప్రార్థన జీవితం మెరుగుపరుచుకున్నాడు, తన యొక్క స్థితిగతులు బాగున్న దేవునికి దగ్గరగా బ్రతికాడు, మరణించాడు. ఆయన తప్పకుండా ప్రభు రాజ్యానికి వెళ్తాడు. ఎందుకో తెలుసా? ఎవరు కూడా ఈ లోకంలో పర్ఫెక్ట్ కాదు, అందరు పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతారు. కానీ నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని మార్చుకోవడమే దేవుడు చూస్తూ ఉన్నాడు. అందరు బలహీనులే, కానీ మార్పు రావాలి, మార్పు రావాలి.
ఈ రోజు నేను ప్రార్థన చేశాను బాప్తిస్మ తీసుకోను చాలు వదిలిపెట్టి లోకంలో ఉండడం కాదు, కానీ నీ బ్రతుకు అనేది చివరి వరకు కూడా దాన్ని సరి చేసుకోవాలి. ఉదాహరణకి సిలువలో ఒక దొంగ రక్షించబడ్డాడు, ఆయన చివరి ఆఖరిలో యేసు ప్రభువుని విశ్వసించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని విశ్వసించాడు, ఆయన పాపాలు క్షమిస్తాను యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. ఆ క్షణమందే ఆయన్ను ఆ యొక్క దైవరాజ్యానికి చేర్చుకున్నాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి, అంతకుముందు ఆయన గజ దొంగ కదా, మంచి జీవితం లేదు, కానీ చివరాఖరులు ఏం చేశాడు ఆయన, దేవుని దగ్గర దేవుని సన్నిధిలో మార్పు కలిగినటువంటి జీవితము జీవించాలి. అది మనకు ఆ పరలోకాన్ని అనుగ్రహించబడు. రక్షించబడిన వ్యక్తిగా, ఆత్మానుసార వ్యక్తిగా, ప్రార్థన చేసే వ్యక్తిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క యేసు మృతుల్లో నుండి తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. యుగ యుగాలు దేవునితో కలిసి బ్రతుకుతారని బైబిల్లో ఉంది. కాబట్టి ప్రియ దేవుని సంగమ, మనస్సే జీవితం మనకు ఒక హెచ్చరిక, ఒక కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తుంది. ఆయన నిజంగా మరిచాడు, దేవుని మరిచాడు, ఆ తర్వాత దేవాలయాన్ని మరిచాడు, వాక్యాన్ని కూడా మరిచాడు, తర్వాత ఆయన మునిగిపోయాడు, వాటి వలన సమూలంగా మునిగిపోయి జైలుకి వెళ్ళిపోయాడు, తర్వాత మారాడు, తన జీవితం సరిదిద్దుకున్నాడు, అనేక మందిని మార్చాడు, అనేక మందిని మార్చాడు, సరిదిద్దాడు, ఆ తర్వాత ఆయన మరణించాడు. అలా ఒక మనిషి జీవితం అలా ముగించాలి. దేవుని కోసం బ్రతికి ముగిస్తే అది ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనందరి జీవితాల్లో ఒకవేళ మనస్సేలాగా మనం స్థిరపడిన తర్వాత ఆయనకు దేవునికి మనం దూరంగా ఉన్నామమ్మా, ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం, దేవుడు నాకు ఎన్ని మేళ్ళు చేశాడు, ఎంత కృపనిచ్చాడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు, మరి నేనెందుకు దేవునికి దూరంగా ఉన్నాను, నేనెందుకు సంఘానికి దూరంగా ఉన్నాను, నేనెందుకు దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉన్నానని ప్రశ్న వేసుకొని ఆయనకు దగ్గరగా జీవించి నిజముగా ఆయన యొక్క కృపను మనం పొందుదాం. ఎవడైతే ఆయనలో ఉంటాడో దేవుడు, మరి ఎవరైతే దేవునిలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి మనం ఆ రీతిగా ఫలించేవారుగా ఉండాలి, మనం ఆ రీతిగా దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలని ఈ మాటలు చెప్పి ముగిస్తాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మనస్సే లేక దేవుణ్ణి సంఘాన్ని వాక్యాన్ని మరిచిపోయి నానా రకాల ఇబ్బందుల్లో ఉన్నావా, ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధిలో నీకు విడుదల ఉంది, ఆశీర్వాదం ఉంది, నెమ్మది ఉంది, క్షేమం ఉంది. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు అతన్ని. ఇదిగో ప్రభువైనా మనస్సే జీవితం మా ముందుంచారు. నిజమే ఆయన ప్రభువా, రాజులందరికంటే ఎక్కువగా 55 సంవత్సరాలు మీరు స్థిరపరిచారు. అయినప్పటికీ నిన్ను మరిచాడు, దేవాలయాన్ని మరిచాడు, అయ్యా వాక్యాన్నే మరిచాడు, దానివల్ల ఆయన ఎంతగానో మునిగిపోయాడు, అయ్యా పశ్చాత్తాపడ్డాడు, అనేక మందిని మార్చాడు, చివరికి మరణించాడు, మీ సన్నిధి ఇచ్చారు. నిజంగా ఒక మనిషి జీవితంలో ఇలాంటి మార్పులు ఉంటాయని ప్రభు మాకు తెలియజేశారు. ప్రతి ఒక్కరం కూడా ప్రభు మనస్సేలాగా, అయ్యా నా తండ్రి మారు మనసు పశ్చాత్తాపంది తిరిగి నీ సన్నిధిలో ప్రభు, అయ్యా ప్రభు నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి బిడ్డలుగా మీరు దీవించమని, చేరి వచ్చిన వారందరిని దీవించి ఆశీర్వించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఒక పాట పాడుచండి.